Be careful not get trapped in the fast coronavirus will not last forever. अरे मामा ఈ చైనా వాళ్ళు ఏదో వైరస్ తమిడి ప్రపంచం మీద కొదిలి పెట్టినట కదా ప్రపంచాన్ని గడగడలాడిస్తుందంట అదేదో వైరస్ కదరా దాని పేరు కరోనా సోషల్ డిస్టెన్స్ సామాజిక దూరం పాటించాలి అయినా మీరు ఇక్కడ గుంపులు గుంపులు ఏం చేస్తున్నారురా గుంపులు గుంపులు ఉంటేనే వైరస్ స్ప్రెడ్ అవుతుంది అవు నాన్న ఈ వైరస్ వస్తే చనిపోవడమేనా చేసేదేం లేదా అయ్యో మన కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇంత అర్థమత్తున అర్థం అవట్లేదా ఈ వైరస్ కు మందు లేదురా అందుకే మన దేశంలో మన కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధానాన్ని అమలు చేసింది ఇళ్లలో నుంచి బయట తిరగొద్దని చెప్తుందిరా ఎంతో అత్యవసరం ఉంటే ఇళ్లలో నుంచి బయటకు రాకూడదు ఈ వైరస్ సోకకుండా ఉండాలంటే రద్దీగా ఉండే ప్రదేశాలకు అస్సలు వెళ్ళకూడదు ఒకవేళ మన స్నేహితుడు గాని మనకు తెలిసిన వాళ్ళు గాని ఎదురుపడితే షేక్ హ్యాండ్ ఇవ్వకుండా రెండు చేతులు జోడించి నమస్కారం చేయాలి అవునా మీరు ఎలా వ్యక్తి చెందుతుంది అబ్బా చాలా మంచిగా అడిగావురా అవతల వ్యక్తికి కరోనా పాజిటివ్ ఉంది అనుకో ఆ లక్షణాలు బయటపడడానికి 14 రోజుల సమయం పడుతుంది ఈలోపు అతను ఎంత మందిని కలిస్తే అంత మందికి ఈ వైరస్ స్ప్రెడ్ అవుతుంది అతను దగ్గినా తుమ్మినా అతను పక్కన ఉన్న వాళ్ళకి ఈ వైరస్ ఖచ్చితంగా స్ప్రెడ్ అవుతుంది అందుకే మనం దగ్గినప్పుడు తుమ్మినప్పుడు గాని మాస్కులను ధరించాలి చేతులను శుభ్రంగా శానిటైజర్ తోన కడుక్కోవాలి ఈ వైరస్ ఇంత ప్రమాదకరమా చాలా ప్రమాదకరమైన వైరస్ ఇటలీ చైనా స్పెయిన్ అమెరికా దేశాలే ఈ వైరస్ లో చేతులెత్తేసినాయిరా మరణించారా అందుకే ఈ వైరస్ మన ఇండియాలోకి వ్యాప్తి చెందకుండా మన మోడీ గారు మన ఇండియాలో లాక్ డౌన్ విధానాన్ని అమలు పరిచారు మనం చేయవలసిన నియమ నిబంధనలు ఒకటే కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి కట్టుబడి ఉండడమే మన లక్ష్యం ఈ వైరస్ కు ఇంకోటి ఏంటంటే మందు కూడా లేదు ఇప్పుడిప్పుడే దీనికి వ్యాక్సిన్ తయారు చేస్తున్నారా ఈ వ్యాక్సిన్ తయారు చేసేసరికి కొంత సమయం పడుతుంది ఆ లోపు మనం పాటించాల్సింది ఒకటే సోషల్ డిస్టెన్స్ సామాజిక దూరం ఈ రెండు పాటిస్తే ఈ వైరస్ మన ఇండియాలోకి వ్యాప్తి చెందకుండా ఉంటుంది Stay home, stay safe, be careful.